మొదటి రోజున మనం నేర్చుకున్నటువంటి అంశము ఏడు ముద్రలు ఏడు పాత్రలు. ఏ విధంగా ఈ కడవరి కాలంలో జరుగుతున్నటువంటి యొక్క సంభవాలు దేవుడు తెలియజేసిన విధంగా ప్రవచనాత్మకంగా నెరవేరాయో అనే అంశాల గురించి విశదంగా మనం నేర్చుకొని ఉన్నాం. అలాగే నిన్నటి రోజు కూడా చూసినట్లయితే వన్ వరల్డ్ గవర్నమెంట్, వన్ వరల్డ్ రిలీజన్, వన్ వరల్డ్ ఎకానమీ అనే అంశాల గురించి నేర్చుకున్నాము. ఏక ప్రపంచ ప్రభుత్వము, ఏక ప్రపంచ మతము, ఏక ప్రపంచ ఆర్థిక వ్యవస్థ. ఎందుకు ఇవన్నీ క్రైస్తవులు తెలుసుకోవాలి? ప్రియ దేవుని బిడ్లారా, ఈరోజు మన కళ్ళ ఎదుట జరుగుతున్నటువంటి ప్రతి కార్యము కూడా క్రైస్తవులకు సంబంధించిందే. చాలామంది క్రైస్తవులు అనుకుంటున్నారు, ఈ జరిగే సంభవాలు మాకు కాదు లోకజనులకి అని అనేక మంది అనుకొని తమరు తాము సరిపెట్టుకుంటూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు పరిశుద్ధ లేఖనాల్లో రాయబడినటువంటి వాక్యాలు సుమారు 90% పైగా నెరవేరాయి. ఇక కేవలం ప్రభు రావడానికి ముందు లేదా యుగ సమాప్తి కాలంలో కేవలం 7-8% మాత్రమే నెరవేరవలసి ఉంది. అది జరిగేది ఎక్కడంటే క్రైస్తవ సంఘాల్లో మాత్రమే. ప్రస్తుతం దేవుడు చేయిచూ ఉన్నటువంటి కార్యాలన్నీ కూడా సంఘాన్ని పరిశుద్ధపరచడానికి, దేవుని బిడ్డల్ని పురిగొల్పడానికి, ప్రభు వచ్చేటువంటి వేళలో దేవుని నమ్మినటువంటి ప్రజల్ని వధువు సంఘంగా మార్చడానికి ప్రభు ఈరోజు అనేకమైనటువంటి విషయాల్ని మనకు సూచికాలుగా ఉంచుతున్నారు. అది చూసి చూడనట్టుగా మనం వదిలేసినట్లయితే ఈ లోక జనులందరికంటే మోసపోయేది క్రైస్తవ సంఘమే, క్రైస్తవులే. క్రైస్తవులకి దేవుడు ఒక నిరీక్షణ ఇచ్చాడు. ఆ నిరీక్షణ ఏంటంటే యేసుక్రీస్తు వస్తాడు, తన ప్రజల్ని ఆయన తీసుకొని పోతాడు, ఆయన త్వరగా వచ్చుచున్నాడు, ఆయన వచ్చినప్పుడు పరిశుద్ధ సంఘాన్ని ఆయన కొనిపోతాడు అనేటువంటి ఒక నమ్మకం, విశ్వాసం అనేది క్రైస్తవుల్లో ఉంది కదా. అటువంటి విశ్వాసాన్ని వదిలిపెట్టి ఈరోజు మనం జీవించినట్లయితే ఈ లోక ప్రజలందరికంటే దౌర్భాగ్యమైపోతాం. మొదటివాడు కడపటివారుగా, కడపటివారు మొదటివారుగా మారేటువంటి కాలం ఇదే. దేవుని బిడ్డలారా, గడిచినటువంటి మొదటి రోజున మనం చూసినట్లయితే ఈ ప్రపంచం యొక్క ఫ్యూచర్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా సంభవిస్తుంది, సంభవిస్తున్నటువంటి కార్యాలు, జరుగుతున్నటువంటి కార్యాలు ఏ విధంగా బైబిల్ గ్రంథంలో ప్రవచనాల్లో అది నిమిడి ఉన్నది. అలాగే నిన్నటి రోజు కూడా రాజకీయాల్లో లేదా ప్రభుత్వాలలో, ప్రపంచ దేశాల్లో, ప్రజలలో వచ్చున్నటువంటి మార్పులు, టెక్నాలజీ పరంగా జరుగుతున్నటువంటి మార్పుల్ని, వీటన్నిటిని కూడా మనం గమనించాము. దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యానార్థమై ఒక వాక్య భాగాన్ని చదువుకుందాము. లూకా సువార్త 17:34 నుండి 37 వరకు. ఆ రాత్రి ఇద్దరు ఒక మంచం మీద ఉందిరు, వారిలో ఒకరు కొనిపోబడిను, ఒకరు విడిచిపెట్టబడిను. ఇద్దరు స్త్రీలు ఒక తిరుగలి విసురుచుందురు, ఒకత కొనిపోబడిను, ఒకత విడిచిపెట్టబడినను. శిష్యులు, ప్రభువా, ఇది ఎక్కడ జరుగునని ఆయన అడిగినందుకు ఆయన, పీనుకు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దులను పోగవునని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన రాకడ దినాల్లో జరిగేటువంటి గుర్తుల గురించి ఆయన కొన్నిటిని తెలియజేస్తున్నాడు. ఆ రాత్రి ఇద్దరు మంచం మీద ఉంటారు, ఒకరు కొనిపబడతారు, ఒకరు విడువబడతారు. ఇద్దరు తిరుగులు విసురుతూ ఉంటారు, ఇద్దరు స్త్రీలు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడువబడతారు. ఆ రోజు ఇద్దరు పొలంలో పనిచేస్తారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడువబడతారు. దీని యొక్క అర్థం ఏంటి? ఇద్దరు అనగా భార్యాభర్తలు కాదు, లేకపోతే అన్నదమ్ములు కాదు,
అక్క చెల్లెండ్రులు కాదు, లేదా బంధువులు ఇరుగుపోరు వారు కాదు. ఇది కేవలం క్రైస్తవ సమాజంలో జరగబోయేటటువంటి ఒక సంభవం గురించి యేసుక్రీస్తు సెలవిచ్చాడు. క్రైస్తవులు అందరూ కూడా దేవుని బిడ్డలారా, దేవుని రాకడలో ఎత్తబడలేరు. క్రైస్తవులు అందరూ కూడా ప్రభువుని మధ్యాకాశంలో సంధించలేరు. ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉంటారో, మంచం మీద పండుకున్నటువంటి ఇద్దరు క్రైస్తవులే, తిరుగులు విసిరేటువంటి ఇద్దరు క్రైస్తవులే, పొలంలో పనిచేసేటువంటి ఇద్దరు కూడా క్రైస్తవ బిడ్డలే. కానీ ఇక్కడ జరిగినటువంటి సంగతి ఏంటంటే, ఒకరు ఎత్తబడ్డారు, మరొకరు విడువబడ్డారు. దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, దేవుని సంఘం అనేది ఈరోజు ఎత్తబడేటువంటి గుంపులో ఉండాలి, కానీ విడువబడేటువంటి గుంపులో ఉండకూడదు. విడువబడినట్లయితే సంఘానికి ఒక ప్రమాదం అనేది పొంచి ఉంది. దేవుని బిడ్డలు ఎవరైనా రక్షించబడిన వారు విడువబడితే వారికి ఒక ప్రమాదం. ఆ ప్రమాదమే క్రీస్తు విరోధి రాబోతున్నాడు. దేవుని సంఘం అనేది భూమి మీద నుండి వేరు చేయబడిన తర్వాత భూమి మీద చాలా జనులు మిగిలిపోతారు. క్రైస్తవులు మిగిలిపోతారు, సంఘాలు మిగిలిపోతాయి, అలాగే లోకస్తులు మిగిలిపోతారు, నాయకులు మిగిలిపోతారు. ఆ సమయంలో ఈ ప్రపంచ దేశ నాయకులు అందరూ కూడా కలిసి ఒక నాయకుడిని ఎన్నుకుంటారు. ఏ విధంగా ఎన్నుకుంటారో గడిచిన రాత్రి మనం చూసాం. ఎన్నుకున్నటువంటి యొక్క నాయకుడు ప్రపంచాన్ని ఏలుబడి చేస్తాడు. ఒక ప్రపంచ చక్రవర్తిగా అతడు వెలసిల్లుతాడు. దేవుని బిడ్డలారా, అతడు రాబోతున్నటువంటి ఒక చక్రవర్తి. ఆ చక్రవర్తి లేదా ఆ యొక్క రాజు, ఆ నాయకుడి యొక్క ఏలుబడిలోనికి ఎవరు వెళ్ళకూడదు. ఆ నాయకుడు ఒకే ప్రపంచ ప్రభుత్వాన్ని స్థాపిస్తాడు భూమి మీద. అలాగే ఏక ప్రపంచ మతం అనేది ఒకటి వస్తుందని కూడా గడిచిన రాత్రి మనం చూసాం. దాని పేరే క్రిస్లాం అని మనం చూసాం. స్క్రీన్ మీద కనబడుతుంది, వన్ వరల్డ్ రిలీజియన్, ప్రపంచ ఏకమతం. ఏకమతం అంటే ఏంటి? మతాలన్నీ కూడా కలిసిపోయి ఒకే మతంగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, ముస్లింలు, క్రైస్తవులు, యూదులు అందరూ కూడా కలిసి ఒక మందిరాన్ని నిర్మించుకున్నారు. క్రిస్లాం అని, క్రిస్లాం టెంపుల్ అని. ఈ క్రిస్లాం టెంపుల్లో ఈ మతస్థులు అందరూ కూడా చేరి ఆరాధించవచ్చు. పరిస్థితులు మార్పు చెందుతూ ఉన్నాయి. మన దేశంలో, మన రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రభుత్వాల్లో మార్పులు వస్తూ ఉన్నాయి. కారణం ఏంటో తెలుసా? ఈ ప్రపంచ భవిష్యత్ అంతా కూడా సంఘం మీద ఆధారపడి ఉంది. చర్చ్ అనే మాటకు అర్థం ఎక్లీషియా అని అర్థం. ఎక్లీషియా అంటే మూల భాషలో ఏ గ్రూప్ ఆఫ్ సపరేషన్, ప్రత్యేకింపబడినటువంటి సమూహం. రెండవ అర్థం కాల్డ్ అవుట్, బయటికి రా అని అర్థం. నీవు పాపంలో నుండి బయటికి రా, శాపంలో నుండి బయటికి రా, నామకార్థ క్రైస్తవులో నుండి బయటికి రా, అప్పుడే నీవు సంఘంగా మార్చబడతావు. ఈరోజు ప్రపంచంలో చూస్తే ఎన్నో డినామినేషన్లు మనం చూస్తున్నాం. గొప్ప గొప్ప భక్తులు గొప్ప గొప్ప సేవలు చేసి ప్రభునందు నిద్రించారు. ఈరోజు కనపడేదంతా చిల్లర సంఘాలే కనపడుతూ ఉన్నాయి. చిల్లర చిల్లరగా ఏ విధంగా పుట్టగొడుగులు లేగుస్తాయో ఆ విధంగా దేవుని యొక్క సంఘాలు అనేవి ప్రపంచవ్యాప్తంగా లేచి వచ్చాయి. కారణం ఏంటో తెలుసా? ఇది కడవరి కాలం, ఇది చివరి కాలం. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు రాకడకు ముందు జరిగేటువంటి కొన్ని సంగతుల్ని మనము బైబిల్ గ్రంథ ఆధారంగా చూద్దాం. సుమారు 25 సంఘటనలు యేసుక్రీస్తు రాకడకు ముందు జరుగుతాయి. నేను చెప్పేటువంటి విషయాలన్నీ మీరు రాసిపెట్టుకునే వాళ్ళు రాసిపెట్టుకోండి. ఇవి జరుగుతున్నాయా లేదా మీరే కంపేర్ చేసుకోండి. మీలో నాకంటే బైబిల్ తెలిసిన పండితులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, గౌరవనీయులు ఉన్నారు, పెద్ద సంఘ నాయకులు ఉన్నారు. నేను చెప్పేటువంటి యొక్క విషయాల్లో వాటిలో ఉన్నాయో లేదో మీరు చూడండి. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వచ్చే ముందు ఏ సంగతులు జరుగుతాయో బైబిల్ గ్రంథ ఆధారంగా, అలాగే అంత్యక్రీస్తు యొక్క కార్యకలాపాలు, అలాగే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని మనం చూద్దాం. మొట్టమొదటిగా చూసినట్లయితే దేవుని బిడ్డలారా, 2 తిమోతి 3:3 మొట్టమొదటిగా జరిగేటువంటి కార్యం. అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు. దేవునికి స్తోత్రం.
మొట్టమొదటిగా ఫాల్స్ టీచర్స్ విల్ బి మనీ హంగ్రీ. అబద్ధ బోధకులు డబ్బు కోసం, సంపాదన కోసం ప్రయాసపడుతూ ఉంటారు. మొట్టమొదటి సూచన. దీని గురించి తర్వాత చూద్దాం. ఇప్పుడు రెండవ సూచన గురించి చూద్దాం. ఈవిల్ డూయర్స్ విత్ నో సెల్ఫ్ కంట్రోల్. 2 తిమోతి 3:3. ఒక వ్యక్తి కోపంతో ఏం చేయాలో తెలవక తన కారుని తానే బ్రద్దలు కొట్టుకుంటున్నాడు, పగల కొట్టుకుంటున్నాడు. అంటే అతనిలో కోపం వస్తే ఏం చేస్తాడో తెలియదు. ఈరోజు చూడండి, లోకంలో మనం ఏం చూస్తున్నాం, వీటన్నిటికీ వాక్యాలు ఉన్నాయి. నేను క్లుప్తంగా చెప్తాను, ముఖ్యమైనవి మాత్రం 4-5 పాయింట్లు మీ ముందుంచుతాను. కోపం అనేది ఎక్కువైంది ఈరోజు. మనుషుడికి స్టెబిలిటీ లేదు, స్థిరత్వం లేదు, నిలకడగా ఉండలేకపోతూ ఉన్నాడు. ఉదయం లేచి పడుకునే వరకు తాను ఏం చేస్తున్నాడో తెలియదు, ఎవరి కోసం ప్రయాసపడుతున్నాడో తెలియదు. చక్కగా ఉదయం లేస్తాడు, రాత్రి వచ్చేసరికి పండుకుంటాడు, మరలా లేస్తాడు, మరలా తన కార్యకలాపాల్లోకి వెళ్ళిపోతాడు. అతడు ఎవరైనా, ఒక అధికారైనా, చదువుకున్నవాడైనా, పేదవాడైనా, ధనికుడైనా, ఎవరైనా కానీ దేవుడు లేని యొక్క ప్రజల యొక్క స్థితి అనేది అలాగే ఉంది. నిరీక్షణ లేనటువంటి ప్రజలు కోపంతో చిన్న చిన్న విషయాలకి తగాదాలకి వెళుతూ ఉన్నాడు. మనుషుడికి ఒక గర్వం, పొగరు పెరుగుతూ ఉంది. నేను అనేది అతనిలో వస్తుంది. అందుకని అతడు కంట్రోల్ లేకుండా మారిపోతున్నాడు. భార్యాభర్తల మధ్యలో కూడా ఈరోజు తగాదాలు చూస్తున్నాం, అన్నదమ్ముల మధ్యలో తగాదాలు చూస్తున్నాం. మేకాలో రాయబడింది, ఒకనింటి వారు వానికే శత్రువులు, అత్త మీదకి కోడలు, కుమారుడు తండ్రిని లక్ష్య పెట్టడు అని రాయబడింది. ఎవరింటి వారు వారికే శత్రువులు అని రాయబడింది. కారణం, ఇది అంత్యకాల సూచన. గడిచిన కొన్ని నెలల క్రితం హైదరాబాదులో ఒక చదువుకున్నటువంటి కుటుంబం, భార్యాభర్తలు, భర్తకి అప్పటి వరకు సుఖశాంతులతో జీవనం చేసినటువంటి భార్యాభర్తల మధ్యలో ఏం తగాదయ్యిందో తెలియదు కానీ భర్త కోపిష్యుడైపోయి భార్యని చంపేసి ముక్కలుగా కట్ చేసి ఒక సూట్ కేసులో పెట్టి తన కారులో పెట్టి బయలుదేరుతున్నాడు. ఇటువంటి సంగతులు ఏనాడైనా మీరు విన్నారా? ఏ రోజైనా విన్నారా? కొన్ని 100 సంవత్సరాల క్రితం నుండి కూడా చరిత్రలో ఎక్కడా కూడా జరగనే లేదు, ఎక్కడా జరగలేదు. అలాగే కుర్రవాళ్ళు పాపానికి దాహం అయిపోయి, వ్యభిచారానికి దాహం అయిపోయి, ఆడవాళ్ళని, స్త్రీలని రేప్ చేసి చంపేసి పెట్రోల్ పోసి బూడిదగా చేసేస్తున్నారు. ఏంటిదంతా వైపరీత్యం? ప్రకృతి వైపరీత్యాలు ఎలా తాండవిస్తూ ఉన్నాయో, మానవుడి మధ్యలో, సమాజం మధ్యలో ఇటువంటి వైపరీత్యాలు ఎక్కువైపోయాయి. ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి కార్యం, దీనిని అపోసిన పౌలు కొన్ని సంవత్సరాల క్రితమే అతి ద్వేషులని సంబోధించాడు. మత్తయి సువార్త 24:7. ఎర్త్క్వేక్స్, భూకంపాలు, జనం మీదికి జనములు, రాజ్యం మీదికి రాజ్యములు లేచును, అక్కడక్కడ భూకంపములు కలుగును, అక్కడక్కడ భూకంపాలు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. ఈ భూకంపాల గురించి నేను ఎక్కువగా చెప్పనవసరం లేదు. రోజు మీరు ఎక్కడో చోట భూకంపాల గురించి వింటూనే ఉన్నారు వార్తల్లో. యేసుక్రీస్తు రావడానికి ముందు భూకంపాలు వస్తాయి. అసలు భూకంపాలు అనేవి ఎందుకు వస్తాయి? దేవుడే పెట్టాడా? లేకపోతే ఈ భూగోళాన్ని వేరే ఎవడైనా, రాక్షసుడో లేకపోతే లూసిఫరో ఉండి ఈ భూమిని ఎలా త్రిపుతున్నాడా? లూసిఫర్కి, సాతారుకి భూమిని తాకడు. ఎందుకంటే ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, సుఖశాంతులతో ఉండాలి. కానీ వాడిని మ్రొక్కాలి, వాడిని ఆరాధించాలి. అది సాతాను యొక్క కాన్సెప్ట్. నిన్నటి రోజు చూసాం టెక్నాలజీ ఏ విధంగా సాతానుడు అభివృద్ధిలోనికి తీసుకుని వచ్చాడో. అందరూ చక్కగా బాగుంది బాగుంది అని సంతోషపడేటువంటి కాలం ఇది. టెక్నాలజీ వసతులు బాగున్నాయని సంతోషపడేటువంటి కాలం ఇది. కానీ భూకంపాలు తీసుకొచ్చేది సాతానుడు కాదు, దేవుడే భూకంపాలు తీసుకొస్తున్నాడు.
నీవు క్రైస్తవుడువైనా క్రైస్తవేతరుడువైనా ఎవరైనా నీవు ఏ సంఘానికి చెందినా నీవెంత గొప్పవాడవైనా దేవుడు కోరుకునేది నీ హృదయమే ఒక ఆలయం కావాలంటున్నాడు. నీ హృదయం దేవుని ఆలయం కావాలంటే నీవేం చేయాలి? నీవు మారు మనసు పొందాలి, బాప్తిసం పొందాలి, రక్షించబడాలి. నీ హృదయంలో నీచమైన ఆలోచనలు, దౌర్భాగ్యమైన ఆలోచనలన్నీ తీసివేసుకొని యేసుక్రీస్తు రక్తం చేత కడగబడాలి. అప్పుడు నీ ఆలయం పవిత్రంగా ఉంటుంది. ఎవడైనా దేవుని ఆలయం పాడు చేస్తే అని అక్కడ రాయబడింది. ఎవడు పాడు చేస్తాడు మన ఆలయాన్ని? నీకు నీవే పాడు చేసుకోవాలి. నీ భర్త పాడు చేయడు, నీ భార్య పాడు చేయదు, నీ ఇంటి వారు పాడు చేయరు. నీ హృదయ తలంపులు, నీ హృదయ ఆలోచనలు, నీ క్రియలకు అనుగుణంగానే నీ హృదయం అనే ఆలయం పాడైపోతుంది. దేవుని బిడ్డలారా, మన హృదయమైన ఆలయాన్ని మనం గట్టిగా పట్టుకుందాం. యేసు ప్రభు వచ్చినప్పుడు ఈ హృదయమైన ఆలయం ఎత్తబడుతుంది పైకి. ఈ హృదయమైన ఆలయం పవిత్రంగా ఉంటే ఎత్తబడుతుంది. ఎవడైనా ఆ హృదయాన్ని పాడు చేస్తే, నీ హృదయంలో కీడు, చేదు, అన్యాయం, అక్రమం, వ్యభిచారం, అబద్ధం, మోసం, దొంగతనం ఇటువంటివన్నీ కూడా నీలో ప్రవేశించినట్లయితే దేవుడు వాడిని పాడు చేస్తాడు. ఎవరిని పాడు చేస్తాడు? నిన్నే పాడు చేస్తాడు. అంటే దాని యొక్క అర్థం ఏంటి? దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళి నిత్య నరకంలో పడేస్తాడు. వేరే వాళ్ళు నీ ఆలయాన్ని పాడు చేయరు, నీకు నీవే పాడు చేసుకుంటున్నావు. అందుకని దేవుని ప్రజలారా, ఈ చివరి దినాల్లో మన ఆలయాలు మనం కడుక్కోవాలి. ఏదో క్రిస్మస్ వచ్చినప్పుడు, జనవరి వచ్చినప్పుడు, లేకపోతే ఈస్టర్ వచ్చినప్పుడు గొళ్ళకి రంగులేసుకొని సంతోషపడటం కాదు. నీ హృదయమనే ఆలయాన్ని నీవు పవిత్రపరచుకుంటే యేసుక్రీస్తు వచ్చినప్పుడు మధ్యాకాశంలో ఎత్తబడతావు. తర్వాత ఆరవ ఆలయం మిలేనియం, 1000 ఏళ్ల పరిపాలనలో ఒక ఆలయం ఉంటుంది. యెరూషలేములో యేసు క్రీస్తు రారాజుగా కూర్చుంటాడు. 1000 ఏళ్ల పరిపాలనకు ముందు 7 సంవత్సరాల శ్రమల కాలం అయిపోయిన తర్వాత అంత్యక్రీస్తుకి, వాడి దోతలకి, సాతానికి దేవుడు 1000 సంవత్సరాలు కూడా బంధించి అగాధంలో పడేసేస్తాడు. ఆ 1000 సంవత్సరాలు కూడా భూమి మీద పరిశుద్ధులు యేసు క్రీస్తు కూడా రాజ్యాన్ని స్థాపించబోతూ ఉన్నారు. 7వ ఆలయం పేరు నిత్య ఆలయం. దీని గురించే భక్తుడైన యోహాను దర్శనంలో చూస్తున్నాడు. గొర్రెపిల్లయే అక్కడ దీపం. అక్కడ ఎటువంటి దీపం లేదు, గొర్రెపిల్లయే దీపం అంటున్నాడు. యేసుక్రీస్తే అక్కడ దీపమై ఉన్నాడు. ఆ ఆలయం కొరకు మనం ప్రయాసపడాలి. దేవుని బిడ్డలారా, మీరు యుద్ధముల గురించి, యుద్ధ సమాచారాల గురించి వినబోతున్నారు. ఇప్పుడు వచ్చేటువంటి యుద్ధం ఇజ్రాయెల్ దేశానికి విరోధంగా అనేక దేశాలు కలిసి యుద్ధం చేస్తాయి. దేవాలయం కోసం ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి యుద్ధం. లాలెస్నెస్ విల్ ఇంక్రీజ్. అక్రమం విస్తరిల్లుతుంది. ఒకరి మీద ఒకటి పడి దౌర్జన్యాలు, అన్యాయం, అక్రమం, ప్రేమ లేకుండా పోతుంది. యేసు ప్రభు చెప్పాడు మత్తయి సువార్త 24:12. అక్రమము విస్తరిల్లుట చేత అనేకుల ప్రేమ చల్లారుతుంది. ఈరోజు ఎక్కడ చూసినా అక్రమం విస్తరిల్లుతుంది, అన్యాయం విస్తరిల్లుతుంది. నీతి నిబంధనలు అన్నీ కూడా లోపించిపోయాయి. భార్యాభర్తల మధ్యలో ప్రేమ పోయింది. భార్యాభర్తలు సులువుగా విడిపోతున్నారు. పెళ్ళైన కొత్తలో బాగుంటారు, తర్వాత విడిపోవటానికి చూస్తున్నారు. ఇదొక అక్రమం, ఇదొక దురాత్మ పనిచేసే కాలం. అలాగే కన్న తల్లిదండ్రుల్ని పిల్లలు ప్రేమగా చూడలేకపోతున్నారు. అలాగే భార్యాభర్తలు, తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమగా చూసుకోలేకపోతున్నారు. ఈ మధ్యకాలంలో ఒక తల్లి తన భర్తను వదిలేసింది. ఇద్దరు పిల్లలు వదిలేసి ఆ పిల్లలు తనకు వేరే వాళ్ళతో అక్రమ సంబంధం ఉందని ఆ పిల్లలిద్దరిని కూడా నూతులు పడేసి చంపేసింది. తల్లి ప్రేమ పోయింది, పేగుబంధం తెగిపోయింది. ఎంత అన్యాయం, ఎంత మోసం, ఎంత అక్రమం. ప్రభు చెప్తున్నాడు అక్రమం విస్తరులుడి చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ఇటీవలి కాలంలో జరిగిన సంగతి, హైదరాబాదులో ఒకే ఒక కొడుకు ఒక తల్లికి, ధనవంతులు వాళ్ళు. ఆ తల్లిదండ్రులు చాలా సంపాదించారు, తండ్రి చనిపోయాడు, తల్లి వృద్ధురాలు, కొడుకు దూరదేశంలో అమెరికాలో ఉద్యోగం చేస్తూ చాలా బిజీగా ఉంటాడు. తల్లిని ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో జాయిన్ చేశాడు. పెంచిన కొడుకుని ఇంట్లో ఉందామన్నా నోచుకోలేకపోయింది. మనవాళ్ళని, మనవరాళ్ళని చూసుకుందామన్నా చూసుకోలేకపోయింది. ఎప్పుడు అదే తపనతో ఆ ఓల్డ్ ఏజ్ హోమ్లో మగ్గిపోతూ ఉంది. కావలసినన్నీ కొడుకు సంవత్సరానికి ఒకసారి వచ్చి కొనిస్తున్నాడు. ఒకరోజు కొడుకు చూడడానికి ఆ తల్లి దగ్గరికి వచ్చాడు. అమ్మా,
నాకు ఫ్లైట్ టైం అవుతుంది ఈరోజు మార్నింగ్, నేను వెళ్ళిపోవాలి పలానా టయానికి, నీకు కావలసినవి ఏమైనా ఉంటే చెప్పు, నేను కొని ఇచ్చేసి వెళ్ళిపోతాను అని ఆ తల్లిని అడిగాడు. ఆ తల్లి చెప్పింది, బాబు ఇక్కడ ఈ ఫ్యాను తిరగట్లేదు, చెడిపోయింది, ఒక ఫ్యాన్ కొను. అలాగే ఈ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్న ఫ్రిడ్జు చెడిపోయింది, ఒక ఫ్రిడ్జ్ కొనిపెట్టు, మంచి ఫ్రిడ్జ్, ఈ రెండు చాలు. ఇతడు అనుకున్నాడు తల్లి ఏదైనా మంచి డైట్ ఫుడ్ అడుగుతుందేమో, మంచి మంచి బిస్కెట్స్ ఫ్రూట్స్ అటువంటి బట్టలు ఏమైనా అడుగుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాడు కొడుకు. కానీ తల్లి అలా అడిగేసరికి తల్లిని ప్రశ్నిస్తున్నాడు, అమ్మా ఎందుకు నువ్వు అలా అవి అడిగావు అన్నప్పుడు, అయ్యా రోజు మాకు భోజనం కోసమని హోటల్లో నుండి తీసుకుని వచ్చి రెండు మూడు రోజులు ఈ ఫ్రిడ్జ్లో పెట్టి వేడి చేసి ఇస్తున్నారు, ఆ ఫ్రిడ్జ్ ఏమో చెడిపోయింది, పదార్థాలన్నీ వాసన వస్తున్నాయి, ఈ ఫ్యాన్ చూస్తే డుబ్ డుబ్ అని శబ్దం వస్తుంది, నిద్ర పట్టట్లేదు, నేను ఎలాగో రెండు మూడు నెలల్లో చనిపోతాను, నేను నా పని అయిపోయింది, రేపొద్దున నువ్వు కూడా వచ్చేది ఇక్కడికే కదా, నీ కొడుకు ఇవన్నీ చూస్తున్నాడు నన్ను, నువ్వేం చేస్తున్నావో, రేపొద్దున నీ కొడుకు కూడా నేను ఇదే స్థలానికి తీసుకుని వచ్చి పెడతాడు, అప్పుడు నువ్వు బాధపడకుండా ఉండాలని అవి ఇప్పుడే కొనిపెట్టాను అడిగింది. హల్లెలూయా. వీడియో క్లిప్ ద్వారా నిశ్చయంగా ఆ రోజు ఏం జరుగుతుందో తెలియజేయడం జరుగుతుంది. కడపోరం రోగును మొదట మృతులు లేపబడతారు, సమాధిలో ఉన్నవారు లేపబడతారు. ఎంతో మంది పరిశుద్ధులు భక్తులు సమాధిలో ఉన్నారు, ఇప్పుడు వారందరూ లేపబడతారు. మొదటి పోర వినగానే వారు లేస్తారు, రెండో పోర వినగానే భూమి మీద ఉన్నటువంటి భక్తులు, క్రైస్తవులు, సంఘాల్లో ఉన్నటువంటి జనులు, పరిశుద్ధులు, సిద్ధపాటు కలిగి ఉన్నవాళ్ళు రూపాంతరం చెందుతారు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసు రాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, ఓ జీసస్, ప్రైజ్ హి, ప్రైజ్ హి, ఆమే. జీ అందరూ సమర్పించుకుందాం. హల్లెలూయా, ఓ జీసస్, ప్రైజ్ హి, ప్రైజ్ హి, ప్రైజ్ హి, థాంక్ యు లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, తండ్రీ స్తోత్రం, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ఓ రబ లబ లబ లగ రబ స్తోత్రం. అందరూ సమర్పించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నన్ను సిద్ధపరచు ప్రభువా, యేసయ్యా నన్ను సిద్ధపరచు ప్రభువా అని అడగండి అందరూ. హల్లెలూయా, ఆమేన్. యేసూ రమ్ము అని పిలిచే సమయం ఆసన్నమైంది. దేవుని బిడ్డలారా మోసపోవద్దు, దేవుని బిడ్డలారా అంత్యక్రీస్తు చేతిలో చిక్కుకోవద్దు. యేసు వచ్చుచున్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మకస్తుడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మకస్తుడు. హల్లెలూయా, రాకడ గురించిన గ్రహింపు కలిగి ఉండాలి. రాబోవునటువంటి ముద్రలు, రాబోవునటువంటి పాత్రలు, రాబోవునటువంటి క్రీస్తు విరోధి పరిపాలన, రాబోవునటువంటి 666 ముద్ర, ప్రపంచం ఏ విధంగా మారిపోతుందో తెలుసుకోవలసిన అవసరం ఉంది. సంఘమా అమాయకత్వంలో ఉండవద్దు. పూర్వకాలమైతే తెలిసి తెలవనట్టుగా ఉన్నారు జనులు, ఇప్పుడు అందరికి అన్ని విషయాలు తెలుస్తూ ఉన్నాయి. ఈ కాలంలో కూడా నీవు అజ్ఞానంగా ఉన్నట్లయితే నిన్ను నీవే మోసపరుచుకుంటావు. జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. సమర్పించుకుని అందరూ కూడా స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహోన్నతుడైన మా తండ్రి, మీ దివ్యనామానికి స్తుతి స్తోత్రాలు ప్రభువా. మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాము తండ్రి. ప్రభువా మీరు మాకిచ్చిన మంచి సంకల్పాన్ని బట్టి స్తోత్రాలు. ఈ గుడివాడ పట్టణంలో ఉన్న ప్రజలు ఇంకనూ ఆత్మీయంగా బలపడాలని, మీరు అక్కడ దర్శనం పొందాలని, ఈ బిగ్ బైబిల్ స్టడీ కోటాల ద్వారా ప్రపంచ భవిష్యత్తు రానున్న 666 ముద్ర గురించి ప్రభువా ఈ 3 రోజులు మాకు విశదంగా మీరు తెలియజేసినందుకే స్తుతిస్తున్నాం తండ్రి. ఎంతోమంది ప్రభువా ఈ కూటాల్లో ఆసక్తిగా వచ్చి నీ వాక్యాన్ని విని ఉన్నారు ప్రభువా. వారి ఆత్మీయ జీవితాల్లో మీరు లేవనెత్తి ఉన్నారని నమ్ముతున్నాము తండ్రి. నూతన పరిచున్నారని నమ్ముతున్నాము తండ్రి. అనారోగ్యం బలహీనంగా వచ్చిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఈ ప్రాంగణం అంతా నీ శక్తి చేత నింపబడుతున్నందుకు స్తుతిస్తున్నాము. నీ శక్తితో తాకినందుకు స్తుతిస్తున్నాము ప్రభువా. యేసయ్యా స్తోత్రం, నీ మాట్లాడినందుకు స్తుతిస్తున్నాము తండ్రి. వారి ఆత్మీయ జీవితాలని నూతన పరిచినందుకు స్తుతిస్తున్నాము ప్రభువా. మీ అక్కడ గురించిన దర్శనం ఇచ్చినందుకే స్తుతిస్తున్నాము తండ్రి.
తండ్రి. స్వస్థపరిచిన బిడ్డల కొరకు స్తుతిస్తున్నాము ప్రభువా. యేసయ్యా మీరు కృప చూపండి, ఆశీర్వదించండి ప్రభువా, దీవించండి, వచ్చిన కుటుంబాలన్నీ దీవించండి ప్రభువా. చేరి వచ్చిన నీ దాసులను బట్టి స్తుతిస్తున్నాము. ఆయా సంఘస్థుల కొరకు స్తోత్రాలు, విశ్వాసులందరి కొరకు స్తోత్రాలు. ఆత్మీయ క్షేమాభివృద్ధి దయచేయండి. ఎవరైతే అంత్యక్రీస్తు చేతిలో ఉన్నారో వారిని విడిపించండి. ఎవరైతే అబద్ధ ప్రవక్తలు మోసగాండ్రైన పని వారి చేతిలో ఉన్నారో వారిని విడిపించండి. యేసు నామంలో మీ రాకడ కొరకు సిద్ధపరచండి ప్రభువా. నిశ్చయంగా మీరు క్రియ చేయండి, కృప చూపండి ప్రభువా. ఇది మీ సొత్తు ప్రభువా, నా సంఘము నా ప్రజలు అంటున్నా ప్రభువా. మీ సొంత రక్తం ఇచ్చి కొనినటువంటి జనులు ప్రభువా, మోసగింపబడకూడదు ప్రభువా. యేసు నామంలో విడుదల కలుగునుగాక అని ఆజ్ఞాపిస్తున్నాము. కృప చూపండి ప్రభువా. ఈ చివరి దినాలు అపోస్తుల సహవాసం, అపోస్తుల యొక్క సువార్త ప్రభువా, ఈ లోతైన సత్యాలు ప్రభువా తండ్రి అనేక ప్రాంతాల్లో ప్రకటింపబడడానికి కృప చూపండి ప్రభువా. అల్పుడైన దాసుడైన నాకు ఇచ్చిన కృప కొరకు స్తోత్రాలు. సహకరించిన బిడ్డలందరిని బట్టి స్తుతిస్తున్నాము. చేరి వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తుతిస్తున్నాము తండ్రి. ఏసయ్యా మీరు మహిమలో ప్రత్యక్షమైనప్పుడు మిమ్మల్ని ఎదుర్కొనే ధన్యత మా అందరికీ దయచేయమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.